లక్ష్మీనారాయణ పిట్టలు ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నావే ఏం చేస్తున్నావు అంటే అవి ఉల్విత్తుల పేర్లు కాదు లక్ష్మీనారాయణ పిట్టలు పిట్టలు ఇసురాయుడు జిల్లాలు కట్టున్నారు పేరు తీసి భూమి చేసుకోవాలి చేతులు కనబట్టేసుకుంటున్నాడు కనబట్టేసుకుంటున్నా రోగం బుద్ధిలో నా సోదరు భూమి చేసి కుక్కుతారు పిట్టలు ఏంటి పిల్ల అంటే మా చెల్లె పేరు చూస్తున్నారా పిట్టలే పిట్టలు పిట్టలు కట్టాము ఏం చెప్తున్నావు పిల్ల అని గసంటోళ్ళు అడిగితే మా చెల్లె లక్ష్మీనారాయణ పిట్టలు పేర్లు చూస్తున్నావు అని మీరు అడుగుంటారు పిట్టలు పిట్టలు తీసుకుంటే ఇక ఆకు అలవాటాయి నిజామాబాద్ జిల్లాలకు కామారెడ్డి జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలకు ఆకు అంటే చాలా ఇష్టం భగవాలు ఒక్కొక్కల పండ్లు బంగారు పండ్లు అదే కాసు బాగాలు ఆకు కానీ వాళ్ళు ఆకులు తింటారు ఆరోగ్యంగా ఉంటారు కామారెడ్డి ఒకరు పతాకం పోయి 10 రూపాయలు పెట్టి ఆకులు కొనస్తారు వాళ్ళకు ఆది మర్చిపోయి వచ్చినాకో ఆకులు ఇక ఆకులు మర్చిగిట్టి వచ్చిర్రు అనుకో మళ్ళా మనవాన్ని పతాకం చూస్తారు కొడుకు నన్ను చదువుతారు కొడుక నేను ఆకులు మనిషి వచ్చిన కొడుక అదే ఆకులు తమలపాకులు తమలపాకులు మనిషి వచ్చిన కొడుక అని తీసుకురమ్మంటారు మళ్ళా పెట్రోల్ వాయి మళ్ళా బండి వాయి మళ్ళా వచ్చి ఆకులు తెచ్చుకోవాలి 10 రూపాయలు వానికి ఇవ్వాలి డబ్బ కడుకోవాలి పాలు కట్టించి కట్టుకోవాలి 20 రూపాయల పాలు 25 రూపాయలు అయింది మంచి స్పెషల్ అయితే 30 రూపాయలు ఇంకా 30 రూపాయలు వారి ఉండగా తెచ్చుకునే బదులు మన పేరు మనం లక్ష్మీనారాయణ పిట్టలు తీసి మనం నోట్ చేసుకుంటే నోరు ఎర్రబడ్డట్టుండే మన రక్తం మనకి విడినట్టుండే మన పేర్లు మనకే ఉన్నట్టుండే మన ఆంటీ కానీ మా ఆంటీ ఒక్క బిడ్డగా అన్నది మా మామలేంది తొక్కితావని అన్నది మా మామయ్య ఎటువంటి ఆంటీ మీ మామ ప్రాణ వెళ్ళిపోయింది రావిడి పెద్దల బుచ్చి పుల్ల బుచ్చి పుల్ల అంటే గుజ్జి కొడతా మీ మూడు ఎక్కిస్తా మిండి చూపిస్తా రాకుండా చెడి చెప్తే మిస్ యూ మామా అని నేను రిప్ అని పెట్టుకోబోదు మామా
నీకు చిన్న కోడలు అంటే లేని పానే మామా మాత్రే చూసిన ఇంటికి అత్తవే మామా మామలేనా అత్త అత్తలేనప్పుడు మామ దగ్గర అదుతావే అంటే నలుగురు రెండు నాలుగు లోకాలు అన్నట్టు కాదా ఏం చూసిన దవడ దగ్గర మోపైనట్టు ఆపైనట్టు ఆపైనట్టు మోపైనట్టు ఏం తెలి మా తవ్వ గారింటికో ఎవరికన్నా చుట్టుకో బంధానికో ఇట్ట పోతే చేత చిన్న కోడలు అని నా అంతులు ఉన్నప్పుడు మా ఇంటికి మా మామ మామా 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 బాలక్ష్మి మామాక అప్పు కాయడం అప్పు పైసలు ముట్టిపోతే మామా నా మామా నా మామా లక్ష రూపాయలు బండి పోసాక ఇత్తువే నా మామా బండి పోసే మా నేను అత్త కొడుకే మామా మామా మామ శివరాత్రి నాడు బండి పోసే మనాల తోడి కథ చెప్పించిండే మామా మళ్ళా పేరు తివాదాక బాబు వాళ్ళు ఎత్తేసి కళ్ళపోట అదరు గారిని నీళ్ళు రాను సంతలు అయితేనే ఇక ఆడలకు కొంగారు కాదు దొరుకుతుంది కొత్త రకమా కొత్త చుట్టుకమా అక్కడ ఎవడన్నా చచ్చిపోతుంది అప్పదా చచ్చిపోతే ఆడలో పంట దొరుకుతుంది కొమ్ము తీసి నిండా వారెత్తారు దుఃఖం వస్తుంది ఆడలో కలకాల దొరుకుతుంది కన్ను విండుతారు అదే దుఃఖం వచ్చిన వాళ్ళు అయితే ఎందుకంటే అసంటి బాలచ్చ వాసంటే ఈ పెద్ద మంచి రాసుకుంటారు మొఖానికి కొన్న పన్నంతి నా సంతయ్య మొఖానికి కొంగు పెట్టి మా మంది మొత్తం మన కన్ను నిండు మంది ఇది కన్న నీళ్ళు మంది చూసి ఏడు వాళ్ళ నాన్న గిట్టేస్తారు ఏమో నిండా కప్తారు కన్ను పెడతారు కంటే పెడతారు కానీ మా మామ చచ్చిపోయింది ఆంటీ బుద్ధిమంతురాడు పెద్ద కొడుకు బుద్ధిమంతురాడు నువ్వు పాలంటే ఏమిటో కేవలం ఏడు సంపదు ఏమిటో కేవలం పాలంటే ఏడు కంటివా పెంచుతా మాకేమన్నా ఇదేనా అదేనా ఏది కాక పెంచుకుంటే నువ్వు పెద్దదానివి
నీళ్ళ పాలు కాదు, భార్య పాలు కాదు, భార్య పాలు కాదు, ఆనం పరమాత్మ పాలు, ఆనం పరమాత్మ పాలు, భార్య పాలు కాదు, భార్య పాలు కాదు. మాడబిడ్డ ఎత్తుకొని సాధి సవరించి పెంచి పెద్ద చేసి పత్తితోటి పాలడిపి కోడలారా, మీ చేతుల పెడుతున్న పచ్చి పాలంతరం నమ్మదారు నా బిడ్డ దాదు అని చేతుల పెడుతుంది మా ఆంటీ. సాధమంటారు ఆడబిడ్డను దాస్తే మాకు, ఆడబిడ్డను దాస్తే మాకు పిల్లగాళ్ళు అవుతారు. సాధ్యం ప్రేమ ఉండాలి, మాకు భ్రమ ఉండాలి, సాధుకుంటాం మా ఆడబిడ్డ. కానీ మా మానవం బొందదానం చేయక కట్నదానం చేసిందా, కట్టదానం చేసినాం కాబట్టి ఇలా ఒక ఆడబిడ్డను పట్టుకొని వచ్చి సాధం అంటున్నాం. ఇంట్లో పోయి పాలు తెస్తాం. ఏమంటా కడుపులో అయ్యో గంజి పోతున్నారు వస్తుంది, మరి కడుపులో ఉంటే కడుపులే గంజి పోతలేకపోతే ఇచ్చేస్తే ఇచ్చిపోయా, లక్ష్మి దగ్గర ఇచ్చిపోయా అన్నట్టు. మా ఆంటీ దాత్తాం, మా ఆడి బిడ్డను దాత్తాం. సాధారణ తరలు బంగారు అమ్మను పిల్లలు దాటే మాకు త్వరగా లైటరు బయలుపోసిన గది మీద కూర్చున్నారు. సాలుకోమంటారు సాత్త, నాకు ఆడబిడ్డను దాటితే మా ఇంటి మారక్షి. ఎందుకంటే మన కాను అయితే మన కాను ఎందుకంటే అయితే మొత్తం ఎంత చెట్టు అంతే కాదు, ఎంత చెట్టు అంతే కాదు కాదు మా మామను కట్టదానం చేసినావు కాబట్టి సాధుకుంటాం. అందుకని అత్తమ్మా
గంటాల పిండం కాబట్టి మామూలు మిగిలింది తర్వాత నువ్వే దత్తలో నా మొగడే దత్తలో నీడే దత్తలమా బావనే దత్తలమా చెల్లెడ దత్తలో ఊరల్లో పట్టం ప్రజల గందరేను అత్తమ్మా కలేసిన కట్టం అడుగు ఊరుల పొందలు వాడి పాదం తోటి మీ బిడ్డలు మా కట్టం అడుగు పొందలు పెట్టి నా ఇంటికి నువ్వు వచ్చినట్టు ఉంటే నా ఇంటి కాడ పాల బుక్క నెయ్యో బుక్క మటను ప్రయ్యేత్త పూర్వ మొక్కలు ఏంటా గొల్ల కుర్మల మా కుర్మల గొర్రు అంద వస్తున్నాయి మంచి పొట్టేలు తీసుకొచ్చి పూర్వ మొక్కలు ఏంటి ఫ్రై చేసి పెడతా కొద్దిగా తాగుతా అంటే నేను అట్ట కథ ఈత కళ్ళు తీసుకుని పనిచేస్తా మధ్యాహ్నం మచ్చి ఫ్రై చేస్తాం మచ్చి తినాలి మధ్యాహ్నం మచ్చి తిన్నాక సాయంత్రం నాటుపాడాన్ని పెడతాం ఏది కావాలంటే అచ్చేసి పెడతాం నూనె ముద్ద కాయవాలి నిన్న కంటే ఎవరు సోప తల్లకు ఉండాలి మామూలు ఎడాలి రద్దు పడకు మంచి మొగల్ని తీసుకొచ్చి అరుంధతి దీనివల్ల ప్రభాస్ ఉన్నాడు ప్రభాస్ తీసుకొచ్చి మీకు లభ్యం చేస్తా రెబల్ రెబల్ మొగన్ని ప్రభాసం తీసుకొచ్చి నీకు లగ్గన చేస్తా అంటే లగ్గన చేస్తా మంచిదండి ఎవరంత తీరుందా ఊరలకు తీరుందా ఊరలకు అంత లేకుండా పోసన్ పెట్టలకు అంత లేకుండా ఉదయం పెట్టలకు లగ్గన చేస్తా నేను మంచిదండి కాదా ఆంటీకి మళ్ళీ ఒక లగ్గం తీసుకొచ్చి మామని ఎక్కడ కట్న దానం చేసుకో అక్కడికి నీ బిడ్డను తీసుకుపోయి కట్న దానం చేసుకో అత్తే అత్త ఉప్పు కారం తిన్న చెత్తటి ఉంటే పాలక బుక్క నెయ్యొక్క బుక్క నీ బిడ్డకి ఇచ్చి మిమ్మల్ని ఇచ్చి సాధుకోమని అంటావు పొద్దుగాల మటన్ పెడతా మధ్యాహ్నం చికెన్ పెడతా రాత్రి ఫిష్ పెడతా లైట్ బీర్ స్ట్రాంగ్ అన్ని పెట్టి మళ్ళొక మామ తీసుకెళ్తే లగ్గ చెప్తాను అంటున్నా నువ్వని ఎవరు ఇడాలి కావాలి ఎవరు చూడాలి కావాలి చేస్తా మా అత్తకు మీ అత్తకు లగ్గం చేసే పోవాలి నువ్వు బండి పోసా కుండుకోని కట్టిన పోరాలు కుడతారు బండి పోసా ఈ ఆయనకి నువ్వేమో బండి పోసాక నువ్వేమో ఈ సంపత్తు నువ్వే చేయాలి నువ్వు అవసరం లేదు మా ఇంట్లో ఉన్నట్టు రండా మా ఇంటి కాడ నా బిడ్డ దారు గొడరా నా బిడ్డ దారు చిన్న గొడవ పెద్ద గొడవ అని మా ఇంటి కాడ మా కాలనీ చేస్తాను ఆడి బిడ్డ ఎవరి బిడ్డ నా సంతి కలిదల్లింది ఎందుకు ఆయన కన్నా మా బిడ్డ బిడ్డ నాకు అవసరం లేదు నువ్వు నాకు అవసరం లేదు మామనా దచ్చిండు మా మొగలు మేము చెప్పినట్టు తింటారు మా మొగలే మాకు సర్వస్తం మా రాజ్యం మాది దేశం మాది చిక్కు శరం ఉన్న ఆడిదానం అయితే చెప్పు శిబిరి దాటిరా నేను మంచిదండి కాదా సూపర్ మచ్చి ఒక్కసారి పల్లకి పోతే సమమిస్తాను లంచే ఒక్కసారి బల్ల తీ పోతే నీ తమమి తందరు ఉప్పు లేని కనపడి పోతారు లంచే ఈ పొట్టిదానికి అయితే దొరకబట్టి కొర్రాయ పెడతారు ఏడబెట్టిన వాళ్ళకి ఎరికే ఏడబెట్టిన అయితే ఏ కదా
అన్నోడు చెడ్డోడు కాదు అన్నోళ్ళు మనవాళ్ళే అన్నోళ్ళంటే మనవాళ్ళే గాలి చేస్తాము దాత తలయ్య గారు అన్నోళ్ళు మీ అత్తను బయట పంపించాలి మీ ఎందుకంటే ఇట్లా మేము మామయ్య బాధపడుతున్నాం అత్త కూడా వినట్టు బాధపడుతున్నాం మాకేమన్నా ఇంత నోరు చేది ఇదిగో నీ బిడ్డ ఆనందం నోరు చేది చెప్పిందంటే అర్థమైందా ఎందుకంటే మామయ్య బాధపడుతున్నాం ఈ అత్త పేనట్టే ఉన్న పేనట్టే మాకి నోరు చేది చూడండి శంకుబైని పట్టంలో వాళ్ళందరి చేతుల్లో బతకారే శంకుబైని పట్టంలో
పోయిన పట్టణం అందరి చేతులలో బ్రతుకుతే నీ బిడ్డ ఆనందంగా పెరుగుతుందా? ఆ బిడ్డను ఎత్తుకొని నడువులకి వెళ్ళి బయలుదేరింది కట్ట గడప కమ్మలు గుడి చేసుకొని బతుకుతా మందిల్లో కొన్నా సాదుకుంటా నా బిడ్డను సాదుకుంటా పెంచి పెద్ద ఎత్తం నేను గుడి చేసుకున్నా బతుకుతున్నా శంకుబేరి పట్టం లోపల కట్ట గడప కమ్మలు గుడి చేసుకున్నది అందరి ఇళ్ళ బిడ్డను సాకుతున్నది అక్క ఏళ్ళ ఇది లెక్క పెట్టే వరకల్లా 21వ దినం దగ్గరికి వచ్చింది. 21వ దినం దగ్గరికి వచ్చే వరకల్లా ఆ కంట బిడ్డను ఎత్తుకోవాలి పట్టం మీద ప్రజలందరూ. నా బిడ్డ నిన్ను చూడబోతుంటే పొడిచి బతుకు వంకుంది నీకు వంకలేదు మెరుగుతీ వంకుంది నీకు వంకలేదు సూర్య ఏడు కళ్ళు చంద్రుడు ఏడు కళ్ళు సూర్య రమేష్ కేజీ వంకరున్నట్టు వందకున్నవే బిడ్డ అందరి చేతులలో నువ్వు ఎరగాలి అపురూప సుందరిని పేరు పెట్టిండ్రు. అందరి చేతులలో నువ్వు ఎరగాలి అపురూప సుందరి అపురూపాల పిల్ల పుట్టిందాని అందరి చేతులలో పెరిగింది అపురూప సుందరిని పేరు పెట్టిండ్రు. ఆడవించే బిడ్డ నూడవించి నూడవించే బిడ్డను ఆడవించి పాలు పోయిపోతాయి పండ పెట్ట పోతాయి ఉప్పు పెట్ట పోతాయి ఉప్పుంచబోతాయి దాయల మీద దాయల పెట్టి ఆ పట్టణం మీద ప్రజలందరి చేతుల మీద తిప్పుకుంటారు. ఆ బిడ్డను తిప్పుకుంటే పెరిగి పెద్దవరుగుతున్నది మూడేళ్ళ బిడ్డ ముద్దలు పెడుతున్నది నాలుగేళ్ల బిడ్డ నడకలు నడుస్తున్నది అమ్మ అని అమ్మను పిలుస్తున్నది నా కన్న తల్లి పట్టణం మీద ప్రజలందరూ చూసి అమ్మ అంటున్నది నా అన్న అంటున్నది అమ్మన్న పిలుపు లోపల కమ్మదనం ఉన్నది పిలువను పిలువను మలుపులు గరించను ఆయస్సు ఆనందంలో పరికే తొరపరకు కండ ఖర్జూరాని కన్నా గుండి తీరల కన్నా పాల గోవు కన్నా చెరుకు దీపి కన్నా కన్న తల్లి గర్భతి గోవ గొప్పదు అన్నారు. బిడ్డను ఆడంగ బాడంగ ఎత్తి ఎలమి ఎలక పెట్ట వరకల్లా ఐదేళ్ళ బిడ్డ అయిందే అమ్మా ఐదేళ్ళ బిడ్డను తయారు చేసింది శకుంతల దేవి. ఐదేళ్ళ పిల్లగాళ్ళకి ఏం కావాలన్నా ఐదేళ్ల పిల్లగాళ్ళకు ఏం కావాలి చెప్పులు తింటే చీర కట్టుకొని తిప్పుతాయి చెప్పురా బాబా కడలు. ఐదేళ్ల పిల్లగాళ్ళకి ఏం కావాలి అది లెక్క. ఐదేళ్ల పిల్లగాళ్ళకు గుర్తులు చదువు శాస్త్రం కావాలి కథ ఇంతనే అర్థమైంది గురువు అని చెప్పి ఎంత ఒక్క కొద్దింది ఎంత కథ అర్థమైంది ఎంత ఓర్చుకొని చూస్తేనే కథ అంతా ఇష్టపడి చూస్తారు కష్టము సుఖము అర్థమైన వాళ్ళకే కథ సుఖం తెలుస్తారు అబ్బా వాళ్ళ కథ సుఖం ఏమరక అందుకని ఐదేళ్ళ పిల్లగాళ్ళకు చదువు రాని మొత్తం సభలో దున్నపోతులు సమానం అంటారు నా బిడ్డను విద్య రాని వాడు ఇంత పశువు గడ్డి మేసేతు చదువు రాని మొత్తం రెండు సరి సమానమే చదువు రాని మొత్తం మూలకేసి కూతు అన్నారు నేను గడిపేద్దాను నా బిడ్డ అటువంటి బిడ్డ జయ్య నా బిడ్డ తీసుకుపోయి గురుకులం వేస్తానని ఆ బిడ్డకు తాను కోపించింది కన్న తల్లి చూసినా పట్టణం మీద ప్రజలందరూ వెక్కచ్చింది బిడ్డ కన్న పెట్టింది ఆ బిడ్డ కన్న పెట్టినాక ఆ బిడ్డ కత్తుకొని గురుకులంలోకి వచ్చింది గురు పాదాలకు నమస్కరించింది గురువుకు దండం పెట్టింది ఆ గురువు చేతిలో అపురూప సుందర్ అని పేరు చెప్పి రిజిస్టర్ లో పేరు తీసుకున్నాక గురువు చూసిన వాళ్ళు తల్లు పిల్లలందరూ చేస్తారు ఎల్లి బొమ్మారి గురువు చెప్పిండు ఆ గురువు చేతిలో పెట్టింది తండ్రి దిక్కైన నువ్వే దీమైన నువ్వే తండ్రివైన నువ్వే తల్లివైన నువ్వే నా బిడ్డ తీసి నీ చేతిలో పెడుతున్నావు నీ దగ్గర ఎన్ని విలు విద్యలు ఉన్నాయో నీ దగ్గర ఎంత సాధన ఉందో ఎంత చదువు ఉందో నా బిడ్డకు నేర్పితే ఈ శంకుమైన భర్త లోపల శంకుమైన మారాదు శంకుమైన మారాదు భార్యను నేను శకుంతల దేవిని నా కొడుకులు కాదన్నారు నన్ను నా కోడలు ఇంటికి వెళ్ళగొట్టిండ్రు నా బిడ్డను పేరు ఏవయ్యో తండ్రి అన్నది కాదు ఐదేళ్ల బిడ్డను తీసింది గురుకుల పాఠశాల లోపల గురువు చేతులు పెట్టేవరకల్లా గురువు పాదాలకు నమస్కారించింది కన్న బిడ్డ అపురూప సుందరి దేవి ఆ గురువు శ్రీకారం పెట్టించి పలక పలపాన్ని చేతులు పెట్టేవరకల్లా గురువు ఒకటి ఒక్కటే
شاك بريك.